నిరుద్యోగ సమస్య ప్రధానం. ఆ తర్వాత రైతు ఆత్మహత్యలు 20% మంది స్పష్టంగా చెప్పారు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఇళ్ళు తాగునీరు ఇలాంటి సమస్యలు కూడా తక్షణం పరిష్కరించాలని చెప్పి 30% మంది చెప్పారు. ఈ ప్రభుత్వం ఏది చేయలేదండి, ఒక ఆర్భాట ప్రచారం తప్ప. తెలంగాణ వచ్చింది, తెలంగాణ అధ్యస్థం ఇది చేస్తామని చెప్పి చెప్పుకోవడం, తర్వాత ఎక్కువ ప్రచారం అంటే చేయంది చేసినట్లుగా కంప్లీట్ అయిపోయినట్లుగా ఒక ప్రచారం చేసుకుని ఆర్భాట ప్రచారం తప్ప ఏమి చేయలేదు, ఎవరికి ఏమి చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల అయితే, విద్యార్థుల పట్ల అయితే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కమలనాథన్ కమిటీకి సంబంధం లేకుండా ఏసీ పోస్టులు చాలా ఉన్నాయి, కానీ ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగం కోసం నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయట్లేదు. సో వాళ్ళు ఏదైతే సర్వేలో మాకు వచ్చిన వివరాలను బట్టి మీరు దాన్ని గట్టిగా సమర్థిస్తే, నిరుద్యోగానికి సంబంధించి 40% మంది దాన్ని తక్షణం పరిష్కరించాలన్నారు. 40% కాదు, 90% మంది, 90% కూడా 99% కూడా ఏం చేయలేదు వాళ్ళకి. రఘునందన్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే ఈ ప్రాంతం లోపల నిరుద్యోగం అనేది పోతుంది. నీరు నిధులు నియామకాల మీద గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడితే కమలనాథన్ కమిటీ ఇంకా పంచలేదు కాబట్టి మేము ఇచ్చేయలేకపోతాను. కేసీఆర్ గారు ప్రతి బహిరంగ సభలో ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ చెప్తుండే, ఆంధ్రలో మంచిందందుకు ఆ చంద్రబాబుకు సరిగా బుర్ర లేదు, ఐఏఎస్ల కమిటీలు ఈ కమిటీలు ఆ కమిటీలు వేసిండు. అసలు ఆంధ్రోడు ఎవడు తెలంగాణ వాడు తెలవాలంటే రెండు మార్గాలు నేను చెప్తా. ఒకటి, ఒక అనగపకాయ పట్టుకుని పోయి సెక్రటరియట్ గేట్ బయట నిల్చుంటే సూరకాయ అన్నాడు ఆంధ్రోడు, అనగపకాయ అన్నాడు తెలంగాణ వాడు అన్నాడు. ఏడాది అయింది నువ్వు వచ్చి, మరి అనగపకాయ అయింది సూరకాయ అయింది తెలుస్తలేదా, లేకపోతే గోంగూరైంది లేకపోతే పుంటికూరైంది అనే దానికి తేడా ఐడెంటిఫై చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఇంత టైం పడతా ఉందా? మాట్లాడుతా ఉంటే కుంటి సాకులు ఎత్తుకుతూ కమలనాథన్ కమిటీ ఇంకా రికమెండ్ చేయలేదని ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటారు. ఏ పార్టీ మీద గెలిచిండు, ఏ పార్టీలు ఉద్యోగం వచ్చింది, నీ ఉద్యోగం వస్తే నీకు మంత్రి పదవితే అయితే సరిపోతుంది, నిరుద్యోగుల ఆశలు మాత్రం అట్లే ఉండాలి. ఇంటికో ఉద్యోగం అంటే ఇంటికో ఉద్యోగం రాలేదు, పనిచేసే వాళ్ళందరికి పింఛన్ అంటే పింఛన్ రాలేదు, మాకు మాత్రం 4 ఉద్యోగాలు అయితే వచ్చాయి. అది ఒకటే ఈ తెలంగాణ సాధించినటువంటి గొప్ప పని చెప్పుకోవచ్చు. ఈ సర్వేలో వేసిన మరో కీలక ప్రశ్న ఎన్నికల హామీలు, ఆ వివరాలు మా కొలీగ్ విజయ్ అందిస్తారు. రైట్ కిషోర్, కేసీఆర్ 365 రోజుల పాలనపై వేసిన 7వ ప్రశ్న చూద్దాం. కేసీఆర్ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అన్నింటినీ గడువులోగా నెరవేర్చగలరా అడిగిన ప్రశ్నకు కేసీఆర్ వాగ్దానాలన్నీ నెరవేర్చగలరంటూ ఏకంగా 66% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీటిని నెరవేర్చలేరని 30% మంది చెప్పారు. ఇక కేసీఆర్ వాగ్దానాలు నెరవేరుస్తారా లేదా అన్నది చెప్పలేమంటూ కేవలం 4% మంది ప్రజలు తమ అభిప్రాయం చెప్పారు. రైట్, మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ హామీలను నెరవేరుస్తారనే విశ్వాసమే ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక జిల్లాల వారీగా సర్వే ఫలితాలను చూస్తే కనుక రంగారెడ్డి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు కేసీఆర్ హామీలు నెరవేరుస్తారని నమ్మకంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 50% మందికి మాత్రం వచ్చే 4 ఏళ్లలో కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేరుస్తారన్న నమ్మకం లేదంటున్నారు. కాకపోతే చూస్తే కనుక మిగతా అన్ని జిల్లాలు కూడా ఆయన కేసీఆర్ గారు ఏదైతే పాలన సాగిస్తున్నారో, కేసీఆర్ పాలన మీద నమ్మకం ఉందన్నారు, అదేవిధంగా ఏ పథకాలు అయితే తీసుకొస్తున్నారో పథకాల మీద నమ్మకం ఉందన్నారు, రాబోయే పథకాలు ఏవైతే వాగ్దానాలు చేశారో అవి గడువులోగా ఎంతవరకు తీరుస్తారన్న విషయంలో కూడా వాళ్ళు నిజంగానే గడువులో తీర్చే అవకాశమే గట్టిగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఏదో 1-2 జిల్లాలు తప్పించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా సానుకూల ఫలితాలే గట్టిగా వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. రఘునందన్ గారు, మీరే ఉంటారు, పదే పదే మనం ఎన్ని వాగ్దానాలు ఇచ్చాము, ఇన్ని వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు ఉన్న టైంలో స్టిప్యులేటెడ్ టైం 5 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తారని చెప్పి చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు ఓటేసినటువంటి ప్రజల శాతం ఎంత, ఈ రోజు పెరిగినటువంటి శాతం ఎంత, దీంట్లో కొంత వ్యత్యాసం అయితే కనబడుతున్నమాట వాస్తవం. ఆ రోజు మీరు వచ్చింది బోటాబోటీ మెజార్టీ తోటి వచ్చినారు. ఇది మొదటి సంవత్సరం కాబట్టి ఇంకా నడుస్తా ఉంది కాబట్టి, నేను ఇందాక చెప్పినట్టు డిస్కషన్ ప్రారంభంలో ప్రతిరోజు ఒక కొత్త పథకం ప్రకటిస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ఆశ పెరుగుతా ఉంది జనాల లోపల, ఆశలు తగ్గట్లేదు. కానీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎన్ని చేస్తాం ఎన్ని చేయలేం, ఆర్భాటం చేస్తాం ఆరంభిస్తాం అంతం చేస్తాం, ఇది రావడానికి కొంత టైం పడుతుంది. ఈ ఆర్భాట కార్యక్రమం నడుస్తా ఉంది ఇప్పుడు మొదటి సంవత్సరం అంతా, ఆర్భాటం చేస్తా ఉన్నారు, అక్కడక్కడ కొబ్బరికాయలు కడుతున్నారు కాబట్టి ఆరంభించినట్టు కనబడతా ఉంది. మూడో స్టేజ్ పోలేదు కదా, ఇంకా అంతం చేసే కార్యక్రమం మొదలు పెడతారు సార్. ఆర్భాటం కోసమే, ఆర్భాటం తోటే, ఆర్భాటం మాత్రమే కనబడుతుంది కాబట్టి ప్రజలు ఏదో ఇంకా జరగబోతుంది అనేటువంటి ఆశలో ఉన్నారు. రెప్పపాటు కరెంటు పోదు, ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి సార్, మనం ఏడాది నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని మెగావాట్ల కరెంటు పెరిగింది, ఏం చేస్తా ఉన్నాం మనం ప్రాక్టికల్ గా, ఈ సోమవారం చెప్పింది మళ్ళీ సోమవారం నాడు ఉన్నదాకా చెప్పురు మీరు. నేను చాలా సూటిగా అడిగినాను డిబేట్ ప్రారంభంలోనే, ఫాస్ట్ 8 గంటలు చర్చించినాం సుదీర్ఘంగా, 1956 కంటే ముందు పుట్టినోడికే ఇస్తామన్నారు.
మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితేనే కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు అన్నారు. మరి మూడో మీటింగ్ వచ్చేసరికి ఏమైంది? మూడో కేబినెట్ మీటింగ్ వచ్చేసరికి ఫాస్ట్ లేదు గీస్ట్ లేదు అందరికి ఇస్తామంటారు. ఎందుకు మార్చుకున్నారు? ఎవరు మార్చుకోమని అడిగినారు? ప్రతిపక్షాలు చెప్తే మరి కుక్కల్లా మరినాయని మాట్లాడిన ఆనోరే మళ్ళీ ఫాస్ట్ లేదు గీస్ట్ లేదని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కోర్టుల మొట్టికాయలు, కంపల్షన్స్, ఇతరత్ర అవగాహన రాహిత్యం, పరిపాలన లోపాలు ఓన్లీ మనకు కనబడుతుంది అంత ప్రచార పటాటోపం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ఒకటి ఎస్టీలకు 9-12% రిజర్వేషన్ అంటే వాళ్ళ ఎన్నిక వాగ్దానాలలో అమలు అవుతాయి కావు అనే దానికి మనం 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పోతుంది. 3 గదుల ఇండ్లు, 3 ఎకరాల భూమి, తర్వాత రైతుల రుణమాఫీ అనేది నీకు 4 సంవత్సరాలకు కంప్లీషన్కి అవకాశం ఉన్నది. 4,000 కోట్లు అది వడ్డీ రుణమాఫీ అదంతా పక్కన పెట్టండి. మొత్తానికి వాళ్ళు అనుకున్నది వడ్డీనన్న రుణం మాఫీ చేయడానికి అవకాశం ఉన్నది. అంటే మీరు ఎస్సీ తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అనేది ఒకటి, ఏది 3 ఎకరాల భూమి అనేది అది ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు వాళ్ళు. అంటే అది 2050 కావచ్చు, 3,000 సంవత్సరం వరకు కూడా కొనసాగుతుంది. కానీ 66% మంది ఏమనుంటున్నారంటే నిజంగా ఉన్న టైంలోనే పూర్తి చేయగలరు అని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అగో అక్కడే ఇంతకుముందు రగన్న చెప్పింది కూడా అదే, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మూమెంట్ అనేది సక్సెస్ అయింది, సక్సెస్ కు తనే బాధ్యత అని చెప్పుకోగలిగింది కాబట్టి దీన్ని కూడా సక్సెస్ చేస్తా అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వాస్తవ పరిస్థితులకు పోయినప్పుడు అమలయ్యే తీరులో ఉన్న లోపాలు కావచ్చు మిగతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిరుద్యోగ సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేని పరిస్థితి, రేపు ప్రకటన వస్తుంది జూన్2 నాడు ఒక సమ్ అమౌంట్ గింత చేస్తా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే చేసింది మొదలవుతున్నది, మొదలయ్యే దాని మీద ప్రజలకు ఆ అభిప్రాయం ఉన్నది చేస్తాడేమో అనే ఒక ఆలోచన ఉంది. ఒక ఆశని తీసుకుంటున్నారు, ఒక ఆశకి దాన్ని అంతవరకు ఒక ఎగ్జాంపుల్స్ మనం చర్చించవచ్చు తర్వాత ఒక్కొక్కటి. దాన్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నటువంటి నాయకత్వము కాబట్టి కొంత భరోసా ఉన్నది. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నప్పటికీ కొంత భరోసా ఆ రకంగానే ఇలా సర్వేలు వచ్చినాయి. కొంత ఎప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ విధానాన్ని నేను అర్థం చేసుకునేది కొంత మిడిల్ క్లాసు, కొంత చైతన్య ఉన్నటువంటి మేధావర్గం అర్థం చేసుకుంటుంది. మేధావర్గానికి అర్థమైంది, విద్యార్థుల వర్గానికి అర్థమైంది. ఇతను చేయడు ఇవన్నీ కూడా అమలు కాని చేయలేని కానీ కొంత రైతులకు కానీ శ్రామిక వర్గానికి కానీ కొంత కిందనటువంటి ప్రజలకి కొంత ఆవేశ కొంత ఖచ్చితంగా మాకు వస్తుందన్న ఒక ఆశతో నమ్మకంతో ఉన్నది. అది కూడా నెరవేరేది, కొన్ని రోజులు అయిపోతాయి. ఎందుకంటే మీరు చూడండి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అంశం తీసుకుంటే ఏ పద్ధతిలో కూడా అది అమలు 100 కోట్ల రూపాయలు కావాలి అది చేయాలంటే, అది సాధ్యం కాదు. ఇప్పుడు ట్రైబల్ సంబంధించి 12% రిజర్వేషన్ అని చెప్పేసి అన్నాడు, వాళ్ళు ఉన్నదే 9% జనాభా. దానికి ఏం చేసిండు? దానికి కొరివెట్టే కార్యక్రమం ఏం చేసినంటే కొంత బోయలు, కొంత కాయలంబాడ, కాయస్థ లంబాడ అని ఒకటి ఉంది, ఆ రెండింటిని చేస్తా అని చెప్పేసి ఒక కమిషన్ వేసిండు. అంటే 9% రిజర్వేషన్ ఇక్కడ పరిధిలో లేదు. సో ఇవాళ ఏమన్నా తప్పులు చేసినా కూడా రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అన్ని 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 కార్యక్రమాలు పూర్తి చేస్తుందని నేనేమంటున్నా సార్ అంటే అది అమలు గానికి అవకాశం లేదు. ఓకే, ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు గానికి అవకాశం లేదు. అంటే సో ఈ సంవత్సరంలో చేయకపోతే నెక్స్ట్ ఇయర్ లో చేసే అవకాశం ఎప్పుడు కూడా పదిలో లేని అంశం అది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి అంశాలు అవి, వాటిని అధిగమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి అధిగమించే అవకాశం లేదు. ఓకే, వాటిని అధిగమించే అవకాశం లేదు, కేంద్రం మాత్రమే చేయాలి. రైట్, ఇంకో అది కూడా అది అది దానికి కూడా పార్లమెంట్ 2/3 మెజారిటీ రాజ్యాంగ సవరణ చేయాలి. ఓకే, కాబట్టి అవి ఏవి కూడా అమలు గానికి వీలుగా హామీలు ఇచ్చిండు, గాలికి ఇచ్చిండు, ప్రజలకు ఆటంకం ఇచ్చిండు, అది ఇంకా అమలు